హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమా ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట పింపుల్స్, అలాగే ఫేస్ పైన పింపుల్స్, మచ్చలు, పిగ్మెంటేషన్తో బాధపడుతూ ఉంటారు కదా, స్కిన్ డల్గా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఈరోజు చాలా సింపుల్గా హోమ్ రెమెడీ చూద్దాం. చిట్కా, చాలా చిన్న చిట్కా, చాలా సింపుల్, ఓకేనా? దీన్ని మనం వారంలో 2-3 సార్లు యూజ్ చేస్తే మనకున్న ప్రాబ్లం అనేది పోతుందన్నమాట. ఫస్ట్ దీనికి కావాల్సింది మనం కిచెన్లో యూజ్ చేస్తే మనం వంటలలో యూజ్ చేసే సాల్ట్ కొద్దిగా వేయండి. మళ్ళీ సాల్ట్ వేస్తే సాల్ట్ మన స్కిన్ మంచిది కాదు కదా అంటారు. ఎక్కువ క్వాంటిటీలో వాడద్దు, ఓకేనా? కొద్దిగా తీసుకోండి. మీకు 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోనే షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ మాత్రం 1 స్పూన్ తీసుకోండి ఫుల్గా. సాల్ట్ ఎందుకంటే మనకి స్కిన్ పైన ఉన్న డార్క్నెస్ పోవడానికి, ఆ మచ్చలు మొటిమలు అన్నీ తగ్గడానికి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి యూజ్ చేయాలి కొద్ది కొంచెం క్వాంటిటీలో. అలాగే షుగరు 1 స్పూన్, ఓకేనా? ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఎక్కువ యూజ్ చేస్తే స్కిన్ కొంచెం మనకి ర్యాషెస్ లాగా మంటలాగా అనిపిస్తుంది. మనం కొద్దిగా వేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం, ఏం అవ్వదు. చూసి వేసుకొని క్వాంటిటీ. దీంట్లోనే మనం ఇప్పుడు నిమ్మచెక్క తీసుకొని నిమ్మకాయ 1/2 కట్ చేసి తీసుకుందాం. ఇలాగ దీంట్లోనే ఒక స్పూన్ నిమ్మరసం. దీంట్లో వాటర్ ఏం మిక్స్ చేయొద్దు, ఇంక అస్సలు మిక్స్ చేయొద్దు, ఓకేనా? కొద్ది క్వాంటిటీలో సాల్ట్, అలాగే 1 స్పూన్ షుగర్. షుగర్ ఏంటంటే మనకి స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది, స్కిన్ పైన ఉన్న డార్క్నెస్ని పోగొట్టి అలాగే స్క్రబ్బింగ్ లా చేస్తుంది, ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే మనకు కొంచెం అది గరుగుగా ఉంటుంది కాబట్టి షుగర్ తీసుకుందాం. షుగర్ వల్ల స్కిన్ కూడా బ్రైట్గా కూడా అవుతుంది. ఇలాగ సాల్ట్, షుగరు అండ్ 1 స్పూన్ నిమ్మరసం వేసాం. దీనిలోనే కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేద్దాం. ఇది నైట్ కానీ ఈవినింగ్, మార్నింగ్ ఏ టైంలోనైనా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా 1 స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుందాం. మన ఛానల్లో రోజ్ వాటర్ కూడా ఉంది, పింక్ కలర్లో ఉంటుంది. అదే స్టీమ్తో చేస్తే వైట్ కలర్లో వస్తుంది అన్నమాట. ఇలాగా మనం డైరెక్ట్గా గులాబీ రేకులు ఉంటాయి కదా, రోజ్ పెటల్స్, అవి బాయిల్ చేసినప్పుడు హాట్ వాటర్ వేసి పింక్ కలర్లో వస్తుంది, ఓకేనా? అది అయిపోయింది. నేను ఇప్పుడు స్ట్రీమ్తో చేసింది యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఇది కొంచెం మరి ఇంత గరుకుగా ఉండొద్దు. కావాలంటే మీరు పౌడర్ లాగా చేసి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు షుగర్ అనేది. కాబట్టి ఇంత గరుకుగా ఉంటే స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లైట్గా కొద్దిగా కరిగిన తర్వాత స్క్రబ్బింగ్ అనేది, వాటర్ అనేది అప్లై చేయాలి. ఎలా చేయాలంటే మనం దీన్ని ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఫేస్కి, నెక్కి, హ్యాండ్కి 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి 2-3 మినిట్స్ బాగా మసాజ్ చేయాలి కోకోనట్ ఆయిల్ తోటి, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తోటి. అలా మసాజ్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ ఉంటాయి కదా, మనకు కరిగిన షుగరు, లెమన్, రోజ్ వాటర్ అనేది ఫస్ట్ అది అప్లై చేయాలి, ఓకేనా? అది అప్లై చే, వాటర్ అప్లై చేసిన తర్వాత అది డ్రైగా అయిన తర్వాత మనకి లాస్ట్లో కొంచెం కరగంగా మిగిలింది ఉంటుంది కదా షుగరు, సాల్ట్ అనేది. అప్పుడు దాన్ని మనం మెల్లిగా రౌండ్ సర్కిల్ లాగా ఫేస్, హ్యాండ్స్, నెక్ ఈ స్క్రబ్ తోటి రఫ్ చేసుకోవాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే తేడా మీకే తెలుస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. పింపుల్స్, మచ్చలు, అలాగే ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ వస్తుంది మీకు. చాలా సింపుల్ కూడా కదా ఇంట్లో ఉన్న కిచెన్ ఐటమ్స్ తోటి చిట్కా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఉమా ఛానల్ని. మీకు బ్యూటీ టిప్స్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.